ఈ వీడియోలో సిజేరియన్ కుట్ల గురించి వాటి హీలింగ్ ప్రాసెస్ లో వచ్చే సందేహాల గురించి పూర్తిగా తెలియజేశాం. అంతేకాదు సిజేరియన్ ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది, ఎలాంటి కట్స్ చేస్తారు అవి కూడా తెలియజేశాం. మొదట సీ సెక్షన్ ఎందుకు చేస్తారో చూద్దాం. లేబర్ ప్రోగ్రెస్ కానప్పుడు, బేబీ నార్మల్ కి వీలులేని పొజిషన్ లో ఉన్నప్పుడు, ఇతర హెల్త్ కండిషన్స్ ఉదాహరణకు ప్లాసెంటా ప్రీవియా అంటే మాయ సర్విక్స్ ని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పి ఉన్నా, బేబీ బొడ్డుతాడు మెడకు చుట్టుకుని ఉన్నా, ప్లాసెంటా డెలివరీ కాకముందే గర్భసంచి నుంచి విడిపోయినా ఈ కండిషన్స్ లో సీ సెక్షన్ తప్పనిసరి. సీ సెక్షన్ అనేది అప్పటికప్పుడు నిర్ణయించబడవచ్చు, దీనినే ఎమర్జెన్సీ సీ సెక్షన్ అని, ముందుగా మీకు మీరుగా ఎంచుకుంటే ఎలెక్టివ్ సీ సెక్షన్ అని అంటారు. ఏది ఏమైనా బేబీ తల్లి ప్రాణాలను సేఫ్ గా కాపాడేందుకు మాత్రమే సీ సెక్షన్ తప్పనిసరి. ఇక సీ సెక్షన్ లో ఎన్ని కట్స్ ఉంటాయి, వాటిలో రకాలు ఏవి అని చూస్తే, సీ సెక్షన్ ఆపరేషన్ లో రెండు కోతలు లేదంటే ఇన్సిషన్స్ ఉంటాయి. మొదట పొట్ట మీద బొడ్డు క్రిందుగా చేసేది, మరొకటి గర్భసంచికి చేసేది. పొట్ట మీద చేసేది వెర్టికల్ అంటే నిలువుగా, లేదంటే బికినీ కట్ అంటే దాదాపు బికినీ లైన్ వద్ద 4 నుంచి 6 అంగుళాల కట్ అన్నమాట. సాధారణంగా ఎమర్జెన్సీ సీ సెక్షన్ లో మొదటి రకం కట్ అంటే పొట్ట మీద నిలువుగా చేయటం ప్రిఫర్ చేస్తారు వైద్యులు. క్లాసిక్ కట్ అని కూడా అంటారు దీన్ని. దీని మీద ఆధారపడి గర్భసంచి కట్ కూడా ఉంటుంది, అంటే నిలువు అడ్డం ఏదైనా సరే బేబీ పొజిషన్ బట్టి ఉంటుంది. బికినీ కట్ లో సాధారణంగా గర్భసంచి పై కూడా అడ్డకొత్త చేస్తారు. బేబీ డెలివరీ అయిన తర్వాత రెండింటినీ మూసివేయాలి. మొదట గర్భసంచిని మూసివేయాలి. ఇందుకు డిజాల్వబుల్ స్టిచెస్ అంటే కరిగిపోయేవి వాడతారు. ఆ మెటీరియల్ ఎలాంటిది? పొట్ట మీద కట్ ని మూసేందుకు రెండు పద్ధతులున్నాయి. ఒకటి సర్జికల్ స్టేప్లర్స్, రెండవది సర్జికల్ నీడిల్ అండ్ థ్రెడ్ అంటే మామూలు కుట్లన్నమాట. రెండూ కూడా వారం రోజులకు విప్పవలసి ఉంటుంది. స్టేప్లర్స్ అనేవి కట్ మూసివేసేందుకు సులువైన పద్ధతి. స్టిచెస్ వేసేందుకు దాదాపు అరగంట సమయం తీసుకుంటారు. ఇంకో పద్ధతి ఉంది, అదే సర్జికల్ గ్లూ అంటే గమ్ అన్నమాట. కట్ చేసిన దగ్గర గ్లూ అప్లై చేయడం ద్వారా గాయం మానే వరకు గ్లూ కూడా నెమ్మదిగా పీల్ ఆఫ్ అయిపోతుంది. అన్నింటికంటే క్లాసిక్ కుట్లు బెస్ట్ అని చెప్పుకోవాలి. సో మీరు ఈ విషయాన్ని డిస్కస్ చేసి డాక్టర్ సూచన మేరకు డిసైడ్ చేయవచ్చు. సర్జరీ తర్వాత కుట్ల పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి? స్టిచెస్ పడిన భాగాన్ని శుభ్రంగా ఉంచాలి, అలాగని రుద్ది కడగకూడదు. పెయిన్ ఉంటుంది కాబట్టి పెయిన్ రిలీఫ్ కోసం వైద్య సలహా మేరకు పెయిన్ కిల్లర్స్ వాడుకోవచ్చు. వదులైన కాటన్ బట్టలను ధరించండి. దగ్గు తుమ్ము వస్తే ఒక మెత్తని పొట్టకి సపోర్ట్ గా పెట్టుకోవాలి. పొట్ట మీద హాట్ ప్యాక్ నొప్పి ఉపశమనం కోసం పెట్టుకోవచ్చు. 100 డిగ్రీలకు మించి జ్వరం, ఆ ప్రాంతం నుంచి పస్ లేదా చీము, నొప్పి విపరీతంగా ఉన్నా వైద్య సలహా తప్పనిసరి. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. సిజేరియన్ కుట్ల గురించి సాధారణ సందేహాలు, అందుకు సమాధానాలు చూద్దాం. కుట్లు మానేందుకు దాదాపు ఎంత సమయం పడుతుంది? 6 వారాల నుంచి 3 నెలల వరకు. కుట్లు ఊడే ప్రమాదం ఉందా? కానీ ఒక్కో కేసులో ఎస్, ఊడే అవకాశం లేకపోలేదు. డోంట్ వర్రీ, మీరు జాగ్రత్తగా ఉంటే ఊడవు. సీ సెక్షన్ అయిన తర్వాత ఎలా పడుకోవాలి? ప్రెగ్నెన్సీలో ఎడమ వైపుకి పడుకున్నట్టే కంటిన్యూ చేయండి, మీకు బ్లడ్ ఫ్లో బాగా అందుతుంది. గర్భసంచికి వేసిన కుట్లు ఎప్పటికి హీల్ అవుతాయి? ఇవి కరిగిపోతాయా? గర్భసంచికి వేసిన కుట్లు వాటంతట అవే మూసుకుని హీల్ అయిపోతాయి. ఇందుకు 3 నుంచి 4 రోజులు చాలు. ఒక్కోసారి గర్భసంచికి వేసిన కుట్లు కూడా ఊడే అవకాశం ఉంది. అలాంటప్పుడు విపరీతమైన పొత్తికడుపు నొప్పి, విజైనల్ బ్లీడింగ్, తల తిప్పినట్టు ఉండడం, లో బీపీ, ఫీవర్, యూరిన్ పోసేటప్పుడు మంట, మలబద్ధకం, మల విసర్జన సమయంలో నొప్పి ఉంటాయి. సీ సెక్షన్ తర్వాత వంగవచ్చా? బరువులు ఎత్తవచ్చా? ఎక్కువ నడవచ్చా? వద్దు. కనీసం 3 నెలల పాటు కేవలం మీ బేబీని తప్ప మరే ఇతర హెవీ వెయిట్ ఎత్తే ప్రయత్నం చేయొద్దు, అలాగే వంగే ప్రయత్నం కూడా. మరీ ముఖ్యంగా అబ్డోమిన్ మీద ప్రెజర్ పడే పనేది వద్దు. ఇక నడవడం సంగతి వస్తే, సిజేరియన్ కాగానే సాధ్యమైనంత త్వరగా లేచి నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ తిరిగి బాగా జరుగుతుంది. కానీ ఊరికే పనికట్టుకుని ఎక్కువ నడవడం వద్దు. బెండింగ్ అండ్ నేల మీద కూర్చోవడం వద్దు. సీ సెక్షన్ అయిన వారు స్టిచెస్ కానీ స్టేపుల్స్ కానీ ఎప్పుడు తీయించుకోవాలి? ఏదైనా సరే డాక్టర్ సలహా మేరకు తీయించుకోవాలి.
సాధారణంగా వారంలోపు. తీసేటప్పుడు పెద్దగా నొప్పి ఉండదు, డోంట్ వరీ. ఒకవేళ తీయించుకోవడంలో 2-3 రోజుల ఆలస్యమైతే పర్వాలేదా అనే ప్రశ్న వస్తుంది. ఎక్కువ డ్యూరేషన్ ఉంచితే స్కారింగ్ ఎక్కువవుతుంది, అందుకే వైద్య సూచన మేరకు నడుచుకోవడం ఇంపార్టెంట్. సీసెక్షన్ తర్వాత కుట్లు పడిన ప్రాంతంలో ద్రవం కారుతుంది, పర్వాలేదా? నొప్పి, ఎర్రదనం, కొద్దిగా క్లియర్ ద్రవం కారడం మామూలే, కానీ పస్ కాదు, అలాగే బ్లీడ్ కాకూడదు. స్కార్ దగ్గర పస్ ఫామ్ అయ్యేందుకు బ్యాక్టీరియా కారణం. ఇలా ఉంటే తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి. కొన్ని యాంటీబయాటిక్స్ తో ట్రీట్ చేస్తారు. కుట్లు మారుతున్నాయనేందుకు సంకేతాలేవి? 2 వారాలకు స్కార్ మానిపోతుంది. కుట్లు డ్రై కావడం మీకు తెలుస్తుంది. ఒక్కోసారి స్కార్ కింద స్కిన్ లో బుడిపెల మాదిరి అనిపిస్తాయి. ఇది నార్మల్ గా భావించాలి. సర్జికల్ స్టిచెస్ పై పైకి మారుతాయి, కానీ లోపల హీల్ కావడానికి, స్కిన్ స్మూత్ కావడానికి 3 నెలలు పడుతుంది. అందుకే సిజేరియన్ అయినా 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. దురదగా ఉందని గోకకండి. దీనివల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయి. దురద ఎక్కువగా ఉంటే పైన ఒక బట్ట ఉంచి నెమ్మదిగా రాయండి. అంతే తప్ప డోంట్ స్క్రాచ్. మాయిశ్చరైజర్ రాసుకుంటే ఫలితం ఉంటుంది. కాకపోతే ఒక్కోసారి దురదతో పాటు ద్రవం కారుతూ ఉంటే అది ప్రాబ్లం అని తెలుసుకోవాలి. సిజేరియన్ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, పొట్ట తగ్గేందుకు ఏం చేయాలి, మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ అండ్ న్యూబోర్న్ అలాగే చిన్నపిల్లల కేర్ కు సంబంధించి అన్ని వీడియోస్ మీకు అందిస్తోంది హెచ్ఎంబి లివ్. ఇంగ్లీష్ లో ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రెగ్నెంట్ విమెన్ ఛానల్. హెచ్ఎంబి లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.